క్యాన్సర్ చికిత్స నివారణకు సంబంధించి లోతైన అధ్యయనం చేసి వ్యాధికి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తోంది పునర్జన్ ఆయుర్వేద. అవగాహన లేమితోనే అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే అందరికీ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచేందుకు ఈ విధంగా మీ ముందుకొచ్చింది పునర్జన్ ఆయుర్వేద. ఈరోజు ఈ వీడియోలో శరీరంలో స్వతహాగా ఉండే రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉన్న మార్గాలేంటో తెలుసుకుందాం. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఆ మధ్య కేసులు తగ్గినట్లే అనిపించినా మళ్లీ విజృంభించడం మొదలు పెడుతోంది. ఇలాంటి సమయంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని అందించే ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ హెల్దీగా ఉండాలి. ఎలాంటి రోగాలు మనల్ని చుట్టుముట్టకూడదు అంటే ఇవే మార్గాలు. మరి అలా మనకు రోగనిరోధక శక్తిని ఇచ్చి ఈ కరోనా ఒమిక్రాన్ల నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అల్లం. అల్లం రుచి ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. ఈ సూపర్ ఫుడ్ ఒమిక్రాన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గొంతు నొప్పి, వాపు సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది. అల్లం వికారం తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో జింజిరోలు ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఉసిరి. శీతాకాలపు మార్కెట్లలో కూడా ఉసిరి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మనల్ని ఇబ్బందుల నుండి దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని ఊరగాయ, రసం, చట్నీ లేదా పొడి రూపంలో తినవచ్చు. పాలకూర. చలి రోజుల్లో పాలకూర తీసుకోవడం చాలా అవసరం. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో విటమిన్ సి, అనేక యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లో సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండూ మన రోగనిరోధక వ్యవస్థ, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. వెల్లుల్లి. వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహార పరీక్షలతో పాటు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. వైరస్లతో పోరాడడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి. పసుపు. చలికాలంలో పసుపు ప్రతిరోజు తీసుకోవాలి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీవైరల్గా పనిచేస్తుంది. ఇది మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని నీటిలో ఉడకబెట్టడం ద్వారా లేదా మీ కూరగాయలు లేదా ఇతర పదార్థాలకు జోడించడం ద్వారా దీనిని తీసుకోవచ్చు. కివి. ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి ఇన్ఫెక్షన్తో పోరాడటానికి తెల్ల రక్త కణాలను పెంచుతాయి. మీ శరీరంలోని మిగిలిన భాగాలను సరిగ్గా పనిచేయడంలో సహాయపడతాయి. నెయ్యి. చలికాలంలో మనం రోజు 2 స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవాలి. ఇది మీ శరీరాన్ని వేడి చేయడమే కాకుండా మీకు శక్తిని కూడా ఇస్తుంది. అదే సమయంలో నెయ్యి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. చిలగడ దుంప. దీనినే స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ నుండి కూడా మనలను రక్షిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, పొటాషియం, అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మలబద్ధకం, మంటతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తికి మంచిది.